దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని పెద్ద టీంని ఏర్పాటు చేశాడు ఆయన. మన దగ్గర ఎంతమంది చర్చలో ఉన్నా ఈ టీము కలవరు సరిగ్గా, కానీ ఆయన చాలామంది దేవుని మందిరంలో ఏర్పరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏర్పరిచారు. ఆ పదాల్లో ఆయన అంటాడు కదా, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అంటున్నారు. ఆయన దేవుణ్ణి సరైన విధానంలో ఆయన ఆశ్రయించట్లేదు. మనం ఆయన పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆయన వెతకట్లేదు. లోక సంబంధంగా ఏవో చింతలు, మనోవ్యధలు ఇంకా మన జీవితంలో కనబడుతూనే ఉన్నాయేమో. ఎందుకండి అలాగంటున్నారు మీరంటే, అలా అనకపోతే ఏమనాలి చెప్పండి. గొర్రెలు కాచుకునేవాడు మహారాజు అయిపోయాడు. ఆయన గొర్రెలు కాచుకునేవాడు మహారాజు అయిపోయాడు. ఎవరిని ఆశ్రయించి? దేవుణ్ణి ఆశ్రయించి. మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఏది అభివృద్ధి? ఆరోగ్య విషయంలో అభివృద్ధి ఉందా? మన జీవితంలో ఎన్నో సమస్యలు ఇంకా సతమతమవుతున్నాం మనం ఎన్నో విషయాల్లో. అంటే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తున్నట్ట, చేయటం లేనట్ట చూస్తున్న వాళ్ళకి అనుమానం వస్తుంటుంది. దేవుణ్ణి నమ్మేవంటారు, ఆదివారం అయితే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు, వీరు బ్రతుకులు చూస్తే ఇలానే ఉంటాయి అంటుంటారు. నిజమే. ఈరోజు మనం దేవుని నామానికి నిందాస్పదంగా మారిపోతున్నాం. ఎందుకు మన జీవితాలు ఇలానే ఉన్నాయి? ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం? ఎందుకు ఇంకా మాట తీరు మనలో పోలేదు? ఎందుకు హృదయాలోచన మారటం లేదు? ఎందుకంటే మనం ఆయన్ని సరిగ్గా ఆశ్రయించలేదు. మీరు మంచోళ్ళే, మీ పిల్లోడు మంచి ఫస్ట్ క్లాస్లో చదివి ఉద్యోగం కొడతాడని స్కూల్లో జాయిన్ చేశారు. మాస్టర్ ఏమో అక్కడ చెబుతుంటే వీడు వెనక్కలు కూర్చుంటున్నాడు. వెళ్ళి ముందు బెంచ్కి రా అంటుంటే రావట్లేదు. ఎప్పుడు వెనకాలే కూర్చుని మాస్టర్ చెప్పేవేవి వినక, సరిగ్గా చదవక, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి ఉద్యోగాలు ఇవి రాక చివరికి ఏదో కూలి పనికి పోతున్నాడు అనుకుందాం. ఇప్పుడు తప్పు ఎవరిది? మాస్టర్దా? చాలామంది ఏం చేస్తుంటారు, మా పిల్లోడు చదవట్లేదంటే ఏం చేస్తున్నారంటే మీరు నిద్రపోతున్నారు అంటున్నారు మాస్టర్లు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇలా రామ్మా, ఇది ఈ పిల్లోడికి 100కు 100 వచ్చింది, మరి మీ పిల్లోడికి ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు. అంటే ఫాల్ట్ ఎక్కడుందనమాట? పిల్లల్లో ఉందన్నమాట. ఇప్పుడు మన ఫాల్ట్ ఎక్కడుంది? మనలో ఉందా ఫాల్ట్? దేవుళ్ళలో ఉందా? ఆయన ఆశ్రయించలేకపోతున్నాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత మాస్టర్కి దగ్గరగా పాఠాలు వింటూ ఎలా అయితే పిల్లోడు లేకపోతే ఫెయిల్ అయిపోతాడో, అలాగే మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించడంలో వెనకబడిపోతున్నాం. పర్వాలేదు, లేదు నాకు తెలిసిందేలే, ఇది నేను ఎలా చేసేస్తానులే అనుకుంటున్నాం. కాదు, దేవుని చిత్తానుసారం మనం జరిగించాలి. దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆయన ఒప్పుకోవటం మొదలెట్టాలి. ఆయన ఒప్పుకోవటం మొదలెట్టాలి, అప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆయన అలా ఒప్పుకోకుండా మన బ్రతుకులు తిప్పలు పాలవుతున్నాయి. దావీదు గారు తన కీర్తనలో చూడండి ఎంత గొప్పగా ఈ మాట వ్రాస్తున్నారైనా. మరి కొన్ని మాటలు మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 118వ కీర్తన, కీర్తనలు 118వ కీర్తన, మనకు తెలిసిన మాటలు ఇవి. కానీ చూడండి ఎంత అద్భుతంగా దేవుడు రాయించి పెట్టారో. 8వ వచనం 9వ వచనం, మనుషులను నమ్ముట్టుకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట అదండి. ఎవరు నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు? మనుషులను నమ్ముకునేట కంటే ఆయన్ని ఆశ్రయించాలంటే ఆయన నమ్ముకోవాలి. రాజులను నమ్ముకునేట కంటే, అంటే అధికారులు, పెత్తందారులు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారిని నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు మనుషులను నమ్ముకునేట కంటే. యెహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకునేట కంటే. ఈ లోకంలో ఎవరిని నమ్ముకోవడం కన్నా మేలైనది ఏదైనా ఉందంటే అది దేవుణ్ణి నమ్ముకోవటమే. మనుషులు నమ్ముకున్నవారు భంగపడతారు, రాజులు నమ్ముకున్నవారు అపహాస్యం పాలవుతారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు దీవించబడతారు. మనందరము ఆయన నమ్ముకున్న వాళ్ళమే. కాకపోతే మనం ఏ స్థాయిలో ఉన్నాం, అంటే మన భక్తి మనం ఏ విధంగా ఆయన ఆశ్రయిస్తున్నాం, హృదయపూర్వకంగా ఆయన ఆశ్రయిస్తున్నామా? నమ్ముకున్నామని చెప్పి అలనాటి ఇస్రాయిల్ లాగా పేరు చూస్తేనేమో దేవుని పేరు, తీరు చూస్తేనేమో లోకం తీరు, అలా ఉన్నామా?
మా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసని పాట పాడారండి. ఎప్పుడో ఎర్ర సముద్రం చీలినప్పుడు మా దేవుడు వేల్పులలో గనుడు, మా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అంటూ పాటలు పాడుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అలసిపోయారట. అలసిపోయిన తర్వాత దాహం వేసింది, నీళ్లు లేవు, దేవుడు చంపేయడానికే తీసుకొచ్చాడు మమ్మల్ని. ఇప్పుడే కదా గొప్పవాడు అన్నారు, సముద్రం రెండు పాయలు చేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, ఆయన అన్నీ చేసిన దేవుడు. ఇప్పుడు దాహం అయ్యేసరికి మళ్ళీ ఏమైపోతున్నారు, ఏంటో దేవుడు చంపేయడానికి తీసుకొచ్చాడేమో. మనకెలా ఉంటుంది, దేవుళ్ళ సాక్ష్యాలు ఏంటంటాం, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత జీవితాలు బాగుపడ్డ సాక్ష్యాలు అని మనం నమ్ముకుంటాం. మన జీవితం బాగుపడకపోయేసరికి ఏమంటాం, ఏమో చేస్తాడంటున్నారు, ఏం చేస్తాడో ఏంటో అనుమానం. ఏది ఆశ్రయం, నమ్మికేది. ఆయన పరిపూర్ణంగా విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ఆయన ఆశ్రయించగలిగితే ఎంత గొప్ప ధన్యత. అలనాటి ఇశ్రాయేలుల మాదిరిగానే మన బ్రతుకులుంటే ఏం ఉపయోగం లేదు. ఆయన మీద పూర్తిగా ఆనుకోవటం మనం నేర్చుకోవాలి. ప్రేమ, ఆయన ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది మన జీవితం. 34వ కీర్తన, 34వ కీర్తన. పదోవచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో గాని అంటున్నాడు ఆయన. ఏమండి అసలు సింహపు పిల్లలు ఆకలి కొంటాయా? ఎందుకంటే సింహం పిల్లకి ఆకలేదు. ఏ ఎందుకని, ఆకలికి ముందే తల్లి వేటను చీల్చి పిల్లలకు పెడుతుంది. సింహాల్లో బాగా డేంజర్ సింహం ఏంటి తెలుసు, ఆడసింహం. అది కనికరం చూపించదది, ఎందుకంటే వెనకాల పిల్లలు ఉన్నారు. వేటాడి చంపి చీల్చి చెండాడి పిల్లలకు ఆహారం పెడుతుంది. అసలు ఏ రోజు కూడా సింహం పిల్లలకు ఆకలేదట, ఆకలేక ముందు అమ్మ ఆహారం పెట్టేస్తుంది. ఒకవేళ అవైనా ఆకలిగా ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయిస్తే అసలు మీకు ఏ మేలు జరగకుండా ఉండదు. ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువై ఎవరికి? మీక, యెహోవాను ఆశ్రయించిన వారిక, వారికే, మనకు కాదు. ఎందుకంటే మనం మరి ఆశ్రయించట్లేదు కదా ఆయన్ని. సరే, వాక్యం హృదయాన్ని పొడుస్తుంది ప్రేమైన వాళ్ళ. సింహపు పిల్లలకు ఆకలేదట అరణ్యంలో, అవైనా ఆకలి కొంటా కానీ ఆ సింహపు తల్లి, ఆ తల్లి ఆ పిల్లలకి ఒకవేళ పస్తునే పెడుతుందంటే అది ఊరుకోదు, అది నేను పెట్టలేదు ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ అదైనా పస్తు పెడుతుందేమో కానీ పిల్లలని, నా పిల్లల విషయంలో నేను ఏ మేలు చేయటం మానను. ఏ మేలు కొదువై ఉండదు వాళ్ళకి. ఆయన ఆశ్రయిస్తే చూడండి, ఒక తల్లి సింహం పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటుందో అంతకంటే గొప్పగా నా బిడ్డలు నేను కాపాడుకుంటాను. ఏ మేలు కొదువై ఉండదు, అన్ని జరిగించేవాడిని నేను అంటున్నాడు. ఆ మాట చాలదా మన జీవితానికి? మరి ఎందుకు మన జీవితాల్లో ఇంకా ఎన్నో జరగటం లేదంటే మనం ఆశ్రయించటం లేదు ఆయన్ని. ఆశ్రయిస్తే ఎలా ఆశ్రయించాలి? ఆశ్రయిస్తారా, ఆశ్రయించరా, నమ్ముకుంటారా సరిగ్గా? అప్పుడు ఆయన కార్యం చేస్తాడో లేదో చెప్పండి. చేస్తారు. ఆశ్రయించడం ఎలా ఆశ్రయించాలి, ఇదే చిక్కు మనకి. ఎందుకని, మరి మేము ఆశ్రయిస్తున్నాం కదండి, ఆదివారం వస్తున్నాం కదండి అంటారు మీరు. మీరు రావట్లేదని నేను ఎందుకంటే వస్తున్నారు మీరు. ఆశ్రయించడం అంటే అదేనా? మరేంటి చూద్దాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. ఆశ్రయించటం ఎక్కడ ఆశ్రయించాలా అని చెప్తున్నాడు ఆయన. 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ పదాన్ని చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు. దేవుడు ఆల్రెడీ మన కొరకు మేలు సిద్ధపరిచాడట, దాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం? ఎక్కడ ఆశ్రయించాలట, ఎక్కడ ఆశ్రయించాలట? ఎంతమంది ఎదుటి మీరు ఒప్పుకున్నారు దేవుణ్ణి? ఎంతమంది ఎదుటి ఒప్పుకున్నాం మనం? ఏమన్నా అంటారేమో,
అపహాస్యం చేస్తారేమో, సిగ్గు కలుగుతుందేమో, మన ఇంట్లో తీసుకెళ్ళి పెట్టేసుకుంటే సిగ్గు కలుగుతుందేమో, నలుగురు ఏమన్నా అంటారేమో. బాగుంది మీ ఆలోచన, కానీ దేవుడు ఒక మాట అంటున్నారు, అది మీకు అర్థం కావట్లేదు. నరుల ఎదుట నేను దేవుణ్ణి నమ్మిన దానిని, నేను దేవుణ్ణి నమ్మిన వాణ్ణి, ఆయన ఆశ్రయించే బ్రతుకునది అని ఎప్పుడైతే సాక్ష్యం చెబుతారో మీరు, అప్పుడు ఆయన దాచిపెట్టింది ఇచ్చేస్తాడట. ఒకవేళ అది చెప్పలేదు అనుకోండి, ఆయన దాచిపెట్టింది దాచిపెట్టినట్టు ఉంటుంది, మనకు రాదది. మన జీవితాలకి ఏదో కొదువయ్యింది. కారణం ఏంటంటే మన మనుషులు ఎదుట ఆయన్ని ఒప్పుకోటలేదు, ఒప్పుకోటలేదు, కప్పేసుకుంటున్నాం. నాకెంతమంది తెలుసో వాళ్ళందరికీ నేను తెలుసుండాలి దేవుణ్ణి నమ్ముకున్నానని. నాకెంతమంది తెలుసో లేదా నేనెంతమందికి తెలుసో వాళ్ళందరికీ తెలుసుండాలి నేను దేవుణ్ణి ఆశ్రయించేవాడిని. మరి మీరు మీకు ఎంతమంది తెలుసు, మీరెంతమందికి తెలుసు? అమెరికా అధ్యక్షుడిని ఎవరికీ తెలియదు, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళందరికీ మీరు దేవుడు నమ్ముకున్నారని తెలుసా, తెలుసా? పాయింట్ అది. మేలు మనకి కలగకపోవటానికి కారణం అది చెప్పుకో మనం చుట్టాలకి. చీప్ చేస్తారేమో భయ్య, నువ్వు ఒద్దికిపోయావా అంటారు వాళ్ళు. ఆ మాటలు మనకి గుండెల్లో గుచ్చుకున్నట్టుంటాయి. శ్రమైనా బాధైనా సహించి ఓర్చుకుని, దేవా నిన్ను మనుషులు ఎదుట నేను ఒప్పుకుంటానయ్యా. మనుషులు ఎదుట, నరులు ఎదుట ఒప్పుకోవటం అది ఆశ్రయించటం అంటే. నరుల ఎదుట ఆయన్ని ఆశ్రయించటం అంటే ఏంటో, ఏ దిక్కుతోసిన స్థితిలో ఏం చేయాలి, అర్థం కావట్లేదని ప్రార్థన చేద్దాం అనాలి. ఏంటో వాళ్ళ ముందు పౌలు గారు సముద్రంలో వెళ్ళిపోతున్నాడు, వాడి మీద తుఫాను రేగింది, 276 మంది ఉన్నారు, అందరూ ఏమనుకుంటారు ఏంటో, మూలకెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా. నా అధికారులు చూస్తున్నారు, సైనికులు చూస్తున్నారు, సామాన్యులు చూస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటినా ఎవరిని అడుగుతున్నాడు, దేవుణ్ణి. ఆశ్రయించిన వాడైనా మనం ఆశ్రయించామా? బాధలు ఏవైనా, కష్టాలు ఏవైనా, కన్నీళ్ళు ఏవైనా, మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి. నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు అని భరోసా వారికి ఇవ్వాలి మనం. ఏం చేద్దామంటే ఏం చేద్దామంటే ఏం చేద్దామంటే అనుకుంటాం. వాళ్ళు ఎదుట ప్రార్థన చేయాలి, వాళ్ళు ఎదుట మోకరించాలి, వాళ్ళు ఎదుట దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు నీకెక్కడ అవమానం కలుగుతుందో ఒకవేళ వాళ్ళు ఎదురుకుండా ప్రార్థన చేసావని వెంటనే నీకైనా నీకు దాచి ఉంచిన మేలు ఇచ్చేస్తారు ఆయన. దేవుణ్ణి నరుల ఎదుట ఆశ్రయించాలి, నరుల ఎదుట ఆశ్రయించాలట. చేయగలరా మీరు ఎవరైనా అలాగా చేయగలరా? అలా చేస్తే మీ జీవం మీకు తిరిగి వస్తుంది, మీ ప్రాణం నిలబడుతుంది, మీ దీవెన మీకు వస్తుంది. మీరు పట్టుకున్నదల్లా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ వెన్నంటుంటాడు. బైబుల్ చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు, బైబుల్ చెప్తున్న మాట. చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఉంది మీ కొరకు, గొప్ప మేలు. కానీ అది ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా? మీరు మనుషులు ఎదుట నాటకాలు కడుతుంటారు. మనుషులు ఎదుట అంటే మామూలుగా రండి అంతే అనుకుంటున్నానండి, అంతే అనుకుంటున్నావా? పక్కోల గుండెల్లో గుణ పొందిగినట్టు మాట్లాడాలి. ఎలాగా? దేవుడు అంటే ఆయనే, ఆయన నమ్ముకున్న తర్వాతే నా జీవితం ధన్యమయ్యింది. నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశారో తెలుసా? ఏదైనా చిన్న సమయం దొరికితే చాలా ప్రార్థన చేసేదానిగా ఉంటాను నేను. ఎవరైతే అనుమానిస్తున్నారో, ఎవరైతే అపహసిస్తున్నారో, వారి ఎదుట దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండండి. మిమ్మల్ని బట్టి వారి హృదయాలు పొడవబడతాయి, దేవుడు మీకు దీవెన దయచేస్తారు. అదే చెప్తున్నాడు ఆయన. అధికారులు రాజులు ఎవరైనా దేవుని నమ్ముకుంటారా? బాగున్నోళ్ళు చీపుగా చూస్తుంటారు. సామాన్యులకి ఎంతమందికైనా చెప్పొచ్చు, కానీ వాక్యం ధనవంతుడు చెప్పలేం, ఎందుకంటే కొమ్ములు తిరిగి ఉంటాయి, నమ్మరు త్వరగా. రాజులు నమ్ముతారా? అధికారులు చెప్పగలమా? నమ్మరు. కానీ వారంతటి వారే ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయిస్తే వారి బ్రతుకులు ఎలా మారుతాయి తెలుసా? అద్భుతం, చాలా అద్భుతం. రాజుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం ప్రతి మంగళవారం. దాంట్లో అభియా గురించి మనం ధ్యానం చేస్తాం. ఆశ్రయించడం అంటే ఏంటి అసలు? విజయం రావడానికి వెనకాల రీజన్ ఏంటి, రహస్యం ఏంటి? అది పరిశోధించాలి, అది పరిశోధించాలి.
అబియా చాలా చిన్న రాజు, అతని మీదకి ఇస్రాయల్ రాజు యుద్ధానికి వస్తున్నాడు. ఆయనకి 800,000 మంది ఉన్నారు, ఆయనకి 400,000 మంది ఉన్నారు. 800,000 మంది గెలుస్తారా, 400,000 మంది గెలుస్తారా? 800,000 మంది గెలుస్తారు. మరి 400,000 మంది ఎలా గెలవగలిగారు? ఎవరు ఎదుట చూద్దామండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, క్షమించండి, దినవృత్తాంతములు రెండవ గ్రంథం 13వ అధ్యాయం కదా, మనం ఆల్రెడీ పాఠాన్ని మనం మాట్లాడుకున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయము అంతా ఇప్పుడు మనం నేర్చుకోగానే కొన్ని అవసరమైన విషయాలు నేర్చుకుందాం. 18వ వచనం, ఈ ప్రకారం ఇస్రాయేల్ వారు ఆ కాలమందు తగ్గించబడ్డారట. ఇస్రాయేల్ తగ్గించబడ్డారట. కానీ యూదావారు తమ పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందారట. యూదావారు ఏం చేశారమ్మా? తీసుకోలేదండి రిఫరెన్స్. 13వ అధ్యాయం 18వ వచనం, 2వ దినవృత్తాంతాలు. ఎందుకు వాక్యం చూస్తున్నారా? ఏముంది అక్కడ చెప్పండి వాక్యంలో. యెహోవాను ఆశ్రయించారు కనుక ఏం చేశారు వాళ్ళు? విజయం వెనకాల ఏముందో తెలుసా? రహస్యం, దేవుణ్ణి ఆశ్రయించటం ఉంది. మన బ్రతుకులో విజయం వెనక ఏముందో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించటం ఉంది. అది లేనప్పుడు నువ్వు విజయం సాధించలేవు. ఎలా ఆశ్రయించారు వీళ్ళు? వీళ్ళు ఆశ్రయించినట్టు ఆశ్రయిస్తే మనకి విజయం వస్తుందా రాదా? వస్తుందా రాదా? విజయం కావాలా వద్దా? ఆశ్రయిద్దామా వద్దా? అసలు వీళ్ళు ఎలా ఆశ్రయించారో తెలుసా మీకు? తలకాయలు ఊపుతున్నారు. ఇస్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టిన వారైతే వారి దగ్గర ముందు వీళ్ళు డిస్కషన్ చూడాలి. ఈ లోకంలో మనం డిస్కషన్ చేయగలమా? మా దేవుడు ఏంటో తెలుసా అనగలమా? వాళ్ళు అన్నారు మరి, అందుకే జయం వచ్చింది. చూడండి 10వ అధ్యాయము 13వ వచనం, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మీకు దేవుడు ఎవరై ఉన్నారమ్మా? ఎవరై ఉన్నారమ్మా? నాకు చెప్తారు అంతే. మీరు ఎవరు చెప్పమంటుంది వాక్యం? చెప్తున్నారా మరి? ఆ మాటకు అంగీకారం లేదు మనకి. చూడండి, యెహోవా మాకు దేవుడై ఉన్నారు, మేము ఆయనను విసర్జించిన వారం కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయి యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేస్తున్నారు. వారు ఉదయాస్తమయంలో ఎందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేస్తూ, పవిత్రమైన బలం మీద సన్నిధిరొట్టెలుంచుచు, బంగారు దీపస్తంభం ప్రమిదలు ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడిని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. కానీ మీరు ఆయన విసర్జించిన వారైతే ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఏమండి, ఏం చెప్తున్నారు? మా రాజుగారిని మాకు అధిపతి అంటలేదు, ఆయన మాకు తోడు, మేము ఆయన ఆశ్రయించాం, ఆయనే మాకు అధిపతి అంటున్నారు. మీ మీద ఆర్భాటం చేయటకే బోరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షంగా ఉన్నారు, బోధలు ఉండేవాళ్ళు కూడా మాకున్నారు. మందిరంలో తెల్లారులేసి సాయంత్రం దాకా ఏం జరుగుతుందో చెప్తున్నారండి వాళ్ళు. ఇదేం విజయమో ఏంటో? ఎలాగైనా సరే నువ్వు ఓడిపోతావు చూడి అని ఎవరైనా అన్నారనుకోండి, మనం ఏం చేయాలి? నేను ఆదివారం 5 గంటలు లేస్తాను తెలుసా, దానికి దీనికి సంబంధం ఏంటి? అప్పుడు నేను త్వర త్వరగా చర్చికి వెళ్తాను తెలుసా, దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ చర్చిలో అంతా శుభ్రం చేస్తుంటాను తెలుసా? ఇలా చెప్తుంటే పిచ్చెక్కిపోద్ది వాళ్ళకి. యుద్ధానికి వచ్చిన వాళ్ళతో ఈ డిస్కషన్ ఎందుకు? మాకు దేవుడు ఆయన, మేము ఉదయాన్నే లేస్తుంటాం, పాటలు పాడుతుంటాం, మందిరాన్ని బాగు చేస్తుంటాం, ప్రమిదలు వెలిగిస్తుంటాం, సన్నిధి రొట్టెలు పెడుతుంటాం, యాజకులు మావారు లేవీయులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీ ఎదుట మేము ఆయన ఆశ్రయిస్తున్నాం, మా బలమాయినా. ఎవరైనా ఒక వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు? టాపిక్ ఏదైతే అదే మాట్లాడతారు, తెలివినోళ్ళు కదా మీరు. ఏం టాపిక్? రాజకీయం టాపిక్కా, లేకపోతే మన పక్కింటి ఆవిడ గురించి ఏమైనా టాపిక్కా? ఏదైతే అదే మాట్లాడతాం. కానీ ఏం మాట్లాడాలి తెలుసా? నీ దేవుని గురించి మాట్లాడాలి. నువ్వెవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆయన నీ వైపు చెవియొగ్గు వింటాడు. ఆయన నా గురించి మాట్లాడతారంటారా అని, అది ఆశ్రయించటం అంటే. నీ ఇంటికి ఏ పని నిమిత్తమైన ఎవరైనా వస్తే దేవుని గురించి విని వెళ్ళాలంతే. ఖాళీగా వెళ్ళిపోయారంటే నీకు 0 మార్కులే, ఏం ఉపయోగం లేదు. అది దేవుణ్ణి ఆశ్రయించటం, అది దేవుణ్ణి ఆశ్రయించటం. ప్రేమైన వాళ్ళు అలా ఆశ్రయించగలుగుతున్నాం మనం. అబి ఆశ్రయించాడు కాబట్టి ఏమైందట? వారు యెహోవాను ఆశ్రయించిన
కారణం చేత హేతు చేత జయం ఉందారు, విజయం వచ్చింది, మనం ఆశ్రయించాలి, మనం విజయం పొందాలి. ఉజ్జయ గారి గురించి ఒక మాట రాయబడి ఉంటుంది, దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో ఉజ్జయ గారు దేవుణ్ణి ఆశ్రయించారట, దేవుణ్ణి ఆశ్రయించాడట. చూడండి, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము ఎక్కడుంది డెవలప్మెంటు? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూ ఉన్నాడట. మీరు దేవుణ్ణి సరిగ్గా ఆశ్రయిస్తే మీ మేలుని ఎవరు అడ్డుకోలేరు, మీ దీవెనని ఎవరు అడ్డుకోలేరు, మీ ఎదుగుదలని ఎవరు అడ్డుకోలేరు. మార్పు కనబడుతుందంటే జీవితంలో, గతంలో ఏ విషయాలు అయితే నలిగిపోయాం ఈ విషయంలో, ఆ విషయాల్లో మనకి ఊరట కలుగుతుంది. ఏదైతే శాపంగా మన నెత్తి మీద ఉందో, మనుషులందరూ దేనిని బట్టి అయితే మన హేళన చేస్తున్నారో, దాని విషయంలో దీవెన పొందుకున్న వారం అయిపోతాం మనం. ఉజ్జయ వర్తిల్లేడట, ఏమన్నా రాజులందరికంటే చాలా ఎక్కువ కాలం పరిపాలిస్తాడు, 56 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎందుకు? ఆశ్రయించాడు కనుక. ఆశ్రయిస్తే చూసారు ఎలా ఉందో జీవితం. హిజ్కియా గారి జీవితం కూడా మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం 21. చూడండి, ఆయన తన దేవుణ్ణి ఆశ్రయించడానికి. ఏంటి ఆశ్రయించటం అంటే, దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి. చూడండి, 3 విషయాలు చెప్తున్నారు అక్కడ. ఒకటి ఏంటమ్మా? దేవుని మందిర సేవ అంటే సంఘం, మందిరం. ఆ సేవలో మీరు ఎలా పాల్గొంటున్నారు? మందిర సేవలో ఎంత పాల్గొంటున్నారు? అది ఆశ్రయించటం అట. తర్వాత బైబిల్ విషయంలో ఎలా ఉన్నాం మనం, బైబిల్ విషయంలో, సంఘం విషయంలో ఎలా ఉన్నాం, 2వ విషయం బైబిల్ విషయంలో ఎలా ఉన్నాం, 3 మన బ్రతుకు విషయంలో ఎలా ఉన్నాం, ధర్మం అంతటి విషయంలో. మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కదా, లోకంలో ఉన్నవాడే నీతిగా బ్రతుకుతుంటే దేవుళ్ళో ఉన్నవాడు మనం ఎంత నీతిగా బ్రతకాలి, ఎంత కరెక్ట్గా ఉండాలి? అది తప్పిపోతే ఇంకేముంది? 3 విషయాలు. 1, నీ సంఘం విషయంలో ఫస్ట్ చూసారా ఆ పదాన్ని పెట్టాడు ఆయన. 2, నీ గ్రంథం విషయంలో, దేవుడికి ఇచ్చిన గ్రంథం విషయంలో. 3, నువ్వు పాటించే ధర్మం విషయంలో, అది దేవుణ్ణి ఆశ్రయించడం అంటున్నారు ఆయన. ధర్మం అంతటి విషయం ఏందేమి? తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగిస్తున్నాడట. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించటం అది. కాబట్టి ఏమయ్యాడట? వర్తిల్లెను. ఉజ్జయ వర్తిల్లెను, హిజ్కియా వర్తిల్లెను. మరి మనమేముందండి వర్తిల్లటం? ఏముంది డెవలప్మెంట్? ఏది? రాజులంతటి వారే రాజసింహాసనాలను విడిచి దేవుణ్ణి ఆశ్రయించడానికి నేలను కరిస్తే మన బ్రతుకులు ఎలాంటివి? ఈరోజు దేన్ని చూసి మనం ఉప్పొంగుతున్నాం? ఎంతగా ఆయన దగ్గర తలదించుతున్నాం, ఎంతగా ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నుతున్నాం, ఎంతగా ఆయన్ని వేడుకుంటున్నాం, ఎంతగా ఆయన అంగీకరిస్తున్నాం, ప్రజలందరూ ఎదుట ఎంత గొప్పగా ఆయన గురించి చెప్పుకుంటున్నాం. మనకి ఏదైనా కాస్త ఏదైనా ఉన్నదనుకోండి, అది అందరితో చెప్పుకుంటూ ఉంటాం. నీకు ఉన్నదాన్ని అంతటి కంటే గొప్పది ఉన్నది ఆయన దేవుడు. మరి ఆయన గురించి ఏం చెప్పుకుంటున్నాం అంటే, అది విలువ తెలియక మనకే ఏదోలేండి, ఏదో పరిస్థితులు కొంచెం బాగోపోతే దేవుడు నమ్ముకున్నాను. నువ్వు కానీ నమ్ముకోకో రాగలగని ఆ మాట. చూసేవాడికి ఎలా ఉండాలో తెలుసా? ఏంటి జీవితం, ఇలాంటి జీవితం నాకు కావాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచన పుట్టాలి. ఒక భారీగా మీరున్నప్పుడు భర్తకి ఆలోచన పుట్టాలి, నా బ్రతుకు కూడా మార్చుకోవాలంటే నేను ఏం చేయాలి. ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో మిమ్మల్ని బట్టి వాళ్ళు ఉండలేరు. ఎవరైనా సరే మాకు కావాలని వస్తారు ప్రేమిన వాళ్ళు. వారు ఎదుట దేవుణ్ణి ఆశ్రయించాలి, వారు ఎదుట దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఏం చేస్తాం? ఎవరో చూడకుండా దేవుళ్ళో ఉన్నామని చెప్పుకుంటూ ఉంటాం. మనుషులు ఎదుట నొప్పుకోవాలి, అప్పుడు ఆయనకు ఘనత కలుగుతుంది. నా కొరకు ఒక గొంతు వినబడుతుంది ఈ ప్రాంతంలో, నా కొరకు ఒక గొంతు. ఇదిగో
నా బిడ్డను చూస్తుంటే నేను గుర్తొస్తున్నాను ప్రజలందరికీ. అలా మనం జీవించగలిగితే ఎంత బాగుంటుంది. అదైన కోరిక, అది ఆయన ఆలోచన. ఏజిగా గారు కూడా వర్ధిల్లాడట, ఎంత గొప్పగా ఆయన వర్ధిల్లాడు చూడండి. చివరికి ఒకవేళ ఏ విషయంలో అయినా మనం దేవునికి దూరం అవుతున్నామేమో, ఆయన ఆశ్రయిస్తే ఈరోజు నుంచే వర్ధిల్లతం ప్రేమైన వరలారా, వర్ధిల్లతం. ఒక విత్తనాన్ని భూమిలో నాటిన తర్వాత అది మొలకెత్తటం లేదంటే దాని అర్థమేంటి? సరిగ్గా భూమితో కనెక్ట్ అవ్వలేదు, అది ఆ నేల బాగలేదు, లేదా దానికి తగినంత నీరు అందటం లేదు. ఒక విత్తనం ఎదుగుతూ ఫలిస్తుందంటే దాని అర్థమేంటి? తనకి అందాల్సింది అందుతుంది. మరి మీరు నేను వర్ధిల్లాలంటే దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తున్నాం, దేవుని ఎంతగా ఆశ్రయిస్తున్నాం? 10,000 మందిలో ఉన్నా సరే మీ గొంతు నేను దేవుని వాడిన వినిపించాలి, నేను దేవుని వాడను వినిపించాలి. ఏ కోణంలో మనల్ని చూసినా దేవుడే కనిపించాలి. అంతటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, అంత జాగ్రత్త కలిగి ఉండాలి. అంత జాగ్రత్త, నిన్ను చూస్తే చూసిన వారికి అర్థం కావాలి నువ్వు దేవుని బిడ్డవని, నిన్ను చూస్తే చూసిన వారికి అర్థం కావాలి నీవు దేవుని, అప్పుడే కదా దేవుడు దీవెనిస్తారు, అప్పుడే కదా మిమ్మల్ని బట్టి అనేకులను ఆశీర్వదిస్తారు. అనేకులు దీవించబడాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ఎలా దేవుళ్ళు ఉన్నాం, మనం మట్టుకే దీవించబడ్డానుక మనల్ని బట్టి అనేకులు దీవించబడాలి. అట్టి కృపాభాగ్యాన్ని దేవుడు మనకివ్వాలి. చివరికి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఒకవేళ అలాంటి స్థితి నుంచి పడిపోయాను నేను అంటే కనుక, అలాంటి స్థితి నుంచి నేను పడిపోయాను అంటే చూడండి ఆయన మాట్లాడుతున్నారు ఎంత గొప్ప మాట. యాకోబు వంశస్థులై ఇస్రాయేలును పేరు కలిగిన వారులారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై, యెహోవా నామమును తోడని ప్రమాణము చేయుచు, ఇస్రాయేల్ దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములు అనుసరింపని వారలారా. ఏ మనల్ని అన్నట్టుగానే ఉన్నాయండి మాటలు, అచ్చు మనల్ని అన్నట్టుగా లేదా? దేవుళ్ళో ఉన్నోర్లారా, దేవుని ప్రజలారా, దేవుని నీతిని అనుసరింపని వారలారా. కొంచెం బాధగా ఉంటాయి. అలాంటి దేవుడు మన విషయంలో కూడా మాట్లాడుతూ ఈ మాట ఆలకించండి. కొంతకాలానికి మనం అంటామట మేము పరిశుద్ధ పట్టణస్థులు మన పేరు పెట్టుకుంటామట. ఏం పేరు పెట్టుకుంటామండి? ఎవరైనా గురి మేమా, మా పట్టణం వేరు, మా స్థలం వేరు, మా మందిరం ఫలానా పేరు పెట్టేసుకున్నామన్నమాట. మనం పేరు పెట్టుకుంటామట, పరిశుద్ధ పట్టణం అని పేరు పెట్టుకుంటామట. ఇస్రాయేలు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, ఆశ్రయిస్తారు. మీరు పర్ఫెక్ట్గా మారిపోతాయి మీ జీవితాలు ఆయన ఆశ్రయిస్తే. ఈ పాటను ఎందుకు ఆయన వివరిస్తున్నారు? ఒకవేళ ఏ విషయంలోనైనా ఆయనకు దూరంగా ఉన్నామేమో, ఏ విషయంలోనైనా ఆశ్రయించటం లేదేమో, అందుకే నువ్వు పొందుకోవలసింది నీకు దూరమవుతుంది. అందుకే నీ వారిలో ఇంకా విశ్వాసం కలగటం లేదు. దేవుని మాట అంటే ఎంత గొప్పదండి. 29వ కీర్తనం అంతా మనం ఇంటికి వెళ్ళి దాన్ని చదివితే కనుక, యెహోవా స్వరము అని ఎంత అద్భుత కార్యాలు చేస్తాయో చూడాలి అక్కడ మీరు. అదేంటి మరి, మనలో మన ఇంటిలో ఉన్న రాతి గుండె బద్దలవటం లేదేంటి? ఆయన ఆశ్రయించింది ఏది మనం, ఆయన ఒప్పుకుంటుంది ఏది? ఏమండి ఒక మాట చెప్పనా, మనం దేవుణ్ణి నమ్ముకుని మనం అందరి దగ్గర ఒప్పుకుంటే మన ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? తల తీసేసినట్టు ఉంటుంది. నమ్ముకుంటే నమ్ముకున్నాడు అందరికీ చెప్పుకోవాలా? భక్త సింగ్ అని ఒక చాలా గొప్ప భక్తిపరుడు ఉన్నాడండి, ఆయన ఇప్పుడు లేరు, మరణించారు. సిక్కులండి వాళ్ళు, వాళ్ళు అస్సలు దేవుణ్ణి నమ్మరు. మొత్తానికి నెలగో దేవుణ్ణి తెలుసుకున్నాడు భక్తి సింగ్ గారు. తెలుసుకున్న తర్వాత కాలేజీలో ఇతను దేవుణ్ణి తెలుసుకున్నాడు, అందరికీ తెలిసిపోయింది. తండ్రికి ఉత్తరం రాస్తున్నాడు, నాన్న అందరూ బాగున్నారా,
అమ్మ బాగుందా, మన వారందరూ క్షేమంగా ఉన్నారా, మీకు విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏంటో బాబు చెప్పండి. ఏమీ లేదు నాన్న, నేను ప్రభువును అంగీకరించాను అన్నాడట. అప్పుడు ఆయన అంగీకరిస్తే అంగీకరించు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడన్నాడు. మనకులాగే మనం ఎలా జాగ్రత్త పడుతున్నాం ఎవరికీ తెలియకుండా. అప్పుడు ఆయన ఏం రాశాడట, నాన్న గాలి తీసుకోకుండా బ్రతకడం సాధ్యమేనా అన్నాడట. గాలి తీసుకోకుండా బ్రతకడం సాధ్యమేనా, లేదు నాయన చచ్చిపోతాం అన్నాడట తండ్రి. దేవుని గురించి చెప్పకుండా ఉన్న చచ్చిపోతాను నాయన ఆత్మలో. మనలో చాలామంది ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటాం, కానీ శారీరకంగా మాత్రం దేవుళ్ళో ఉన్నామని ఆదరించుకుంటాం. వినోరు ఆయన గురించి మాట్లాడకపోతే మీ ఆత్మ చనిపోతుంది. సరే అయితే నువ్వు ఎక్కడైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవడం కానీ, మన ఊళ్ళోకి వచ్చినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండి. మా పరువు నిలబెట్టన్నారట. మా పరువు నిలబెట్టు అంటే ఆయన వచ్చి రావడంతోనే అందరికీ ప్రసారం చేసుకుంటున్నాడు. బాగున్నావా అంకుల్, బాగున్నావా, నేను ప్రభువుని తెలుసుకున్నాను తెలుసా, పలానోళ్ళ అబ్బాయి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, అవ్వా అన్నారట అందరు. ఈ మాట ఆ మాట తండ్రికి తెలిసిపోయింది. అంటే మీ ఓడి దేవుడు నమ్ముకున్నాడా, మన ఇంటా వంట ఉందా. ఆయనకు చాలా బాధ కలిగి వాళ్ళ అమ్మగారు ఇద్దరు బాధపడిపోయి, ఒరేనా ఆయన ఆయన గొప్పోడే కాదంటలేదురా, అలాగని చెప్పేసి మనం తప్పు పొందుతామా, నమ్ముకుంటే నమ్ముకున్నా కానీ ప్రసారం చేయక బాబు అన్నారట. ప్రసారం చేయకుండా ఉండలేను అంటే కన్నోళ్ళ కంటే ఎక్కువ నీకైనా, కన్నోళ్ళను కూడా వద్దనుకుంటావా అంటే దాని అర్థం ఏంటి నాన్న, నువ్వు ప్రకటిస్తే మా దగ్గర ఉండడానికి వీల్లేదురా, మేము తలెత్తుకోలేం, ఎంత చదువు చదివించింది ఇది ప్రకటించడానిక. చాలా బాధపడ్డారు తల్లిదండ్రులు. వెంటనే ఏం మాట్లాడలేదు, గదిలోకి వెళ్ళాడు, బట్టలు సర్దుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు. చిన్న వయసు, నేను వెళ్తాను నాన్న అన్నాడు. ఎక్కడికి వెళ్తావురా, ఆయన గురించి ప్రకటించకుండా నేను ఉండలేను, ఆయన్ని మనుషులు ఎదుట ఒప్పుకోకుండా నేను ఉండలేను, ఆయన ఇష్టం, ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాను. ఒరే లోకంలో బ్రతకడం ఎంత కష్టమో తెలుసా నీకు, నీకెవరు పెడతారా భోజనం, ఆయన పెడతాడు. ఆకాశ పక్షులకు ఆహారం పెడుతున్నాయన నాకు ఆయనే పెడతాడు. నేను వెళ్ళిపోతున్నానని ఎవ్వనస్తుడండి భుజాన బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప సేవ చేశాడో తెలుసా, విదేశాల నుంచి మన దేశానికి మిశ్రులు వస్తారు, కానీ విదేశాలకి వెళ్ళిన మన దేశం నుంచి వెళ్ళిన మిషనరీల పేర్లు చెప్పంటే రెండు మూడు పేర్లు చెప్తారు. దాంట్లో రెండో పేరు ఈయందే, మొదటి పేరు సాధు సుందర్ సింగ్ అని చెప్తారు, రెండో పేరు భక్త్ సింగ్. భక్త్ సింగ్ దేవుని కోసం గొప్పగా బ్రతికిన వ్యక్తి. హైదరాబాద్ పట్టణంలో దేవుని సంఘాన్ని స్థాపించి వాక్యం ప్రకటించినాడు అండి ఆయన. ప్రకటించకుండా ఉండలేను అన్నాడు. ప్రకటించడానికి ఆయన నమ్ముకున్నాం, ప్రకటించి తీరాలి. ఆయన మనుషులు ఎదుట ఆయన ఒప్పుకోవాలి, అది ప్రకటన అంటే. అవతలని మార్చేసే పని మనకు లేదు, మనం ఆయన ఒప్పుకోవాలి అందరి ఎదుట, అందరి ఎదుట ఒప్పుకోవాలి. ఒక దైవసేవకుడు పుస్తకం రాశాడు, మరో దైవసేవకుడు ఇడాకలు తీసుకుంటున్నాడట. ఇదేంటి ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, మరి దైవ సేవకురాలు ఉంది కదా, ఆమెను ప్రార్థనలకై తీసుకెళ్తాడు కదా, ఎక్కడన్నా ఏదన్నా ఫంక్షన్ ఉంటే తీసుకెళ్ళాలి కదా, దైవికంగా జరిగేవి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్తున్నాడట, నేనండి పలానండి ఎలాగండి, చాలా కష్టపడి చదువుకున్నాం, తర్వాత దేవుడు తన కృపను బట్టి పిలిచారు, ఇలా సేవలో వాడబడతాం, మా సంఘం ఎంత ఉందండి, మా సంఘం పలానా అండి, మా ఇల్లు అడ్రస్ ఇద్దండి, మా అమ్మ నాన్న వాళ్ళండి, అన్నీ చెప్తున్నాడట. కానీ ఇప్పుడు చూసినా భార్యను పరిచయం చేయట్లేదట. చూసింది 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 ఓర్చుకోలేకపోయింది. అసలు భార్య అన్నది ఒక తొందరని నువ్వు గుర్తుంచుకున్నావా, ఇక నీతో నాకు కుదరదు అందట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భార్య గురించి చెప్పకపోతేనే భార్యకి అంత కోపం వస్తే, దేవుని గురించి చెప్పకపోతే దేవునికి ఎంత కోపం రావాలి, దేవుడు ఎంత కోపగించాలి. ఒక మంచి మాట చూద్దాం. ఆమోష్ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు
మనం బ్రతుకుతున్నామంటే ఆయన్ని ఆశ్రయించాలంతే. వ్యాధి ఏదైనా కానివ్వండి, బాధ ఏదైనా రానివ్వండి, శ్రమలు ఎన్నొచ్చినా, కష్టాలు ఎన్నొచ్చినా, కన్నీళ్ళు ఎన్నొచ్చినా దేవుని మనం ఆశ్రయిస్తే ఆయన మనం బ్రతికిస్తానన్నారా చంపేస్తానన్నారా? బ్రతికిస్తాడు ఆయన, బ్రతికించే దేవుడు ఆయన. యెహోవాను ఆశ్రయించేటప్పుడు మీరు ఆశ్రయించకపోతే నాశనం అవుతారని కింద ఉంది. మన జీవితాలు ఈరోజు శాపగ్రస్తంగా మారిపోవడానికి కారణాలు ఏంటి? ఆశ్రయించకపోవటం. ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతాం, ఆయన ఆశ్రయిస్తే వర్ధిల్లతాం, ఆయన ఆశ్రయిస్తే మేలు పొందుకుంటాం, ఆయన ఆశ్రయిస్తే ఏది కుదవ ఉండదు. ఇవన్నీ చూసారా? హృదయంలో ఉంచుకున్నారా ఈ మాటలన్నీ? దేవుణ్ణి ఆశ్రయించడం మొదలు పెట్టండి. ఆయన గురించి చెబితే నష్టం ఏమన్నా వస్తుందేమో అనుకుంటున్నారేమో, ఆయన గురించి చెబితే మీరు ఊహించని మేలు మీ జీవితంలో జరుగుతుందంతే. మీరు ఊహించని మేలు. ఒక తండ్రి దేవుణ్ణి నమ్ముకుని దేవుని గురించి కనపడ్డ వాళ్ళ గురించి చెప్తున్నాడు అనుకోండి, అతనుకున్న కొడుకు చెడిపోతే ప్రజలు ఊరుకుంటారా? ఒరే, మీ నాన్నేమో దేవుణ్ణి నమ్ముకుని, మీ అమ్మేమో దేవుణ్ణి నమ్ముకుని దేవుడి కోసం బ్రతుంటే సిగ్గులేదరా నీ ముఖానికి ఎలా బ్రతుకుతున్నావు? నీ బిడ్డల్ని నువ్వు బాగు చేసుకోకర్లేదు, సమాజం అంతా గడ్డి పెడతారు సరిగ్గా లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. నువ్వు ఇంతకు మరి మన పిల్లలు ఎంత చెడిపోతున్నా సరే ఎవరు ఏమంటలేదు, ఎందుకని? నీ బ్రతుకు నా బ్రతుకు సరిగా లేదు కాబట్టి. మన బ్రతుకు సరిగ్గా ఉంటే మన బిడ్డల బ్రతుకులు సెట్ అయిపోతాయి. మనం దేవుణ్ణి ఆశ్రయించి దేవుని భయపడితే బిడ్డలు మొత్తం మన గ్రామాన్ని అంతటికి భయపడతారు. మా అమ్మకు తెలిసినోళ్ళేమో జాగ్రత్తగా ఉండాలి. మనం దేవునికి భయపడిపోతే మనోళ్ళు ఎవరికి ఏంటి చెప్పుకుంటే చెప్పుకో, ఎక్కడ చెడిపోతారు పిల్లలు? మీరు దేవుణ్ణి ఎలా ఆశ్రయిస్తున్నారు దాని మీద ఆధారపడింది మీ భక్తి. మన కుటుంబంలో మనతో బ్రతికవడు లోకంలోనికి వెళ్ళేదైనా చెడు పని చేయాలంటే గుండెలు అవిసిపోతాయి. ఎందుకు తెలుసా? నీ భార్య ఏమో దేవుణ్ణి నమ్ముకుని పరిశుద్ధంగా బ్రతుకు, నీ బ్రతికేమో ఎలా తగలబడిందేంటి? నీ భర్త ఏమో దేవుణ్ణి నమ్ముకుని జాగ్రత్తగా బ్రతుకుతుంటే అతనికి భారీగా ఉండి ఎలా ఉన్నావేంటి నువ్వు? అడుగుతాయి నాలుగు నోర్లు, దానికి సమాధానం ఉండదు. ఆ గుండె పగులుతుంది. ఎప్పటికైనా సరే మీ భక్తిని బట్టి వారు దేవుళ్ళోనికి రావాల్సిందే, మీ బిడ్డలు దేవుళ్ళోనికి రావాల్సిందే. మీ బిడ్డలు నటన చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి చెప్పమంటారు? మీరు సరిగ్గా దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. బిడ్డల ఎదుట మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నరుల ఎదుట ఆయన ఒప్పుకోవడానికి మీరు రిస్క్ చేయాలి. మీరు రిస్క్ చేస్తుంటే మా డాడీ హీరో అంటారు, మా అమ్మ చాలా గొప్పదంటారు. మనం రిస్క్ చేయకుండా దేవుని తప్పిస్తుంటే దొంగలు అవుతారు, అబద్ధాలు ఆడతారు, దేవునికి దూరం అవుతారు, బ్రతుకు నాశనం అవుతుంది. మనం ఆయన ఆశ్రయించేవారిగా ఉండాలి. మీరు ఏం మాట్లాడతారో మీ బిడ్డలు అది మాట్లాడడానికి ఇష్టపడతారు అంతే. మీరు చెడు మాట్లాడతా మీ బిడ్డలను సత్యవంతులు చేయాలంటే మీ వల్ల అవ్వదు. మీరు ఏం మాట్లాడతారో మీ బిడ్డలు అదే మాట్లాడతారు. మీరు ఎలా ప్రవర్తిస్తారో మీ బిడ్డలు అలానే ప్రవర్తిస్తారు. మీరు దేవుని కొరకు మాట్లాడి చూడండి, వాళ్ళ నోరు దేవుని కోసం మాట్లాడుతుంది. మీరు ఆశ్రయించి చూడండి, వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. నరులు ఎదుట ఒప్పుకోవడానికి రిస్క్ చేస్తారు. దేవుడు వారికి తోడై ఉంటాడు. బిడ్డలను కాపాడాలంటే దేవుడు ఆ బిడ్డల నోట దేవుని మాట రావాలి. మిమ్మల్ని మీకు మేలు చేయాలంటే దేవుడు మీ నోట ఆయన మాట రావాలి. అట్టి విధంగా ఒకవేళ మీరు దేవుణ్ణి ఎరగగలిగితే, ఆశ్రయించగలిగితే ఆ మేలు చాలా గొప్పది. అది మీ కొరకు దాచి ఉంచింది, దాన్ని పొందుకోగలరా? ఆయన ఎదుట అంగీకరిద్దాం, నరుల ఎదుట దేవుణ్ణి అంగీకరిద్దాం, దేవుని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం.